హలో ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ను గమనించినట్లయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీలు యాభై వేల ఖాళీలుగా ఉన్నట్టుగా టీఎస్పిఎస్సి నుంచి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది సో దీనిని నెలవారీ క్యాలెండర్ కసరత్తు చేస్తున్నట్టుగా చేస్తున్నారు అదేవిధంగా ఈ ఆరు నెలలలోపు యాభై వేల ఖాళీల నియామకాలను పూర్తి చేయాలనేసి భావిస్తున్నారు విశ్రాంత ఐఏఎస్ ఎన్ శివశంకర్ నేతృత్వంలో ప్రత్యేక విభాగంని చేపట్టబోతున్నారు సో అదేవిధంగా మన టిఎస్పిఎస్సి పబ్లిక్ సర్వీస్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నవీన్ చంద్ గారు ఈరోజు ఎంపిక అవ్వడం జరిగింది సో అదేవిధంగా టిఎస్పిఎస్సి సహా ఇతర సంస్థలకు అన్నీ సంబంధించినటువంటి ఉద్యోగాలకు భాగస్వామ్యాన్ని కల్పించబోతున్నారు ఇకపై అటెండర్ అయిన సరే స్వీపర్ వాచ్మెన్ ఉద్యోగాలు ఉండవు అనేసి ఈ యొక్క న్యూస్ పేపర్లో మనకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం ప్రధానంగా గమనించినట్లయితే రాష్ట్రంలో తలపెట్టిన యాభై వేల ఉద్యోగ నియామకాల ప్రక్రియను ఆరు నెలలలోపు పూర్తి చేయాలనేసి ప్రభుత్వం యోచిస్తుందనేసి వరడం జరిగింది ఈ యొక్క నియామకాల పర్యవేక్షణకు సర్కారు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఈ విభాగ బాధ్యతలను ఆర్థిక శాఖ సలహాదారు విశ్రాంత విశ్రాంత ఐఏఎస్ఎన్ శివశంకర్కి అప్పగించడం జరిగింది సో ఆర్థిక శాఖలో ఉన్నటువంటి కార్యదర్శి ఆయనను సహాయకునిగా ఉంటారనేసి పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సత్వరమే సమాచారం ఇవ్వాలనేసి సిఎస్కు సీఎం కేసీఆర్ ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై అన్ని శాఖలకు సత్వరమే సమాచారం ఇవ్వాలనేసి చెప్పడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సోమేష్ కుమార్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యాభై వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా తెల తెలపడం జరిగింది సో ఫ్రెండ్స్ తెలంగాణలో ఎప్పుడెప్పుడు అనేసి చూస్తున్నటువంటి నోటిఫికేషన్లు భారీగా రావడం రావడం జరుగుతుంది సో ఇంకా నిరుద్యోగులు ఎవరైనా ప్రిపరేషన్ లేకపోతే ప్రిపరేషన్లు కొనసాగించారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి లైక్ చేయండి సో ఈ వీడియో వచ్చిన వాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్